8 ఏళ్ల కష్టానికి ఫలితం దక్కిందన్నారు పారా ఒలింపిక్స్ బ్రాంజ్ మెడల్ విన్నర్ దీప్తి జీవన్ జై. ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీకి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో దీప్తిని ఘనంగా సత్కరించారు. పారా ఒలింపిక్స్లో 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్లో 55.82 సెకండ్లలో రేస్ను కంప్లీట్ చేసి కాంస్య పథకం గెలిచారు దీప్తి జీవన్జీ. ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్కు ఇదే తొలి ఒలింపిక్ మెడల్. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలో జన్మించిన దీప్తి జీవన్జీ జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో రికార్డు సృష్టించింది. చిన్నప్పటి నుంచి మానసిక ఎదుగుదల సమస్యతో ఇబ్బంది పడ్డారు దీప్తి. ఖమ్మం డిస్టిక్ అథ్లెటిక్ మీట్లో దీప్తిని చూసిన కోచ్ నాగపురి రమేష్ హైదరాబాద్కు తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చారు. ఇంత ఘనంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా 2 రాష్ట్రాలకి ఒలింపిక్ మెడల్ రావడం, 2 రాష్ట్రాలని సంతోషపెట్టడం అనేది మాకు చాలా హ్యాపీగా గర్వంగా ఉంది. కానీ దీని వెనకాల దీప్తి 8 సంవత్సరాల కష్టం ఉంది. తన చిన్న చిన్న లోపాలే తన బలంగా మార్చుకొని 8 సంవత్సరాలు కష్టపడ్డది. మిగతా అమ్మాయిలాగా బయటకు పోవడం కానీ మూవీస్ చూడడం కానీ అలాంటివి ఏమీ లేవు. సో తను 8 సంవత్సరాలు కష్టపడి ప్రాక్టీస్ చేసింది కాబట్టి మెడల్ వచ్చింది. ఆ మెడల్ రావడానికి ఎంతోమంది సహకరించారు. అక్కడ గచ్చిబౌలి స్టేడియమే కావచ్చు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, గచ్చి గార్డియం స్టేడియం కావచ్చు, ఈనాడే కావచ్చు, గోపిచంద్ గారే కావచ్చు, మైత్ర కావచ్చు, చాలా